నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు మనం గతంలో రెండు జన్మల కథలు కొన్ని చెప్పుకున్నాం ఒకటి చెప్పుకున్నట్లున్నాం అలాంటివి ఇంకేమైనా ఉన్నాయండి అవి భలే ఇంట్రెస్టింగ్ ఉంటాయండి అవి ఒకటి గత జన్మ రహస్యాలని పునర్జన్మలని ఇలాంటివి వినటానికి కూడా పునర్జన్మే పుట్టడం మళ్ళీ పుట్టడం పూర్వం రత్నాధిపుడు అని ఒక రాజుగారు ఉండేవాడు ఒక దీవికి రాజు చాలా పెద్ద దీవి అయితే ఏంటంటే ఈయనకట చుట్టుపక్కల అన్ని రాజ్యాలు జయించేయాలి అందరూ రాజకన్యల్ని వివాహం చేసేసుకోవాలి అలాంటి కోరిక చాలామంది రాజకన్యలని తోటి వివాహం కావాలి చాలా రాజ్యాలు తన కైవశం కావాలి విష్ణుమూర్తిని బాగా ధ్యానించి ప్రార్థించేవాడు ఈ విషయం కోసం ఈ విషయం గురించి విష్ణుమూర్తిని ప్రార్థన చేసేది చాలా కాలం ఒక రకమైన తపస్సులాగా నిత్య పూజ జరిపితే ఒకనాడు విష్ణువు ఆయన అనుగ్రహించాడు ఏం చెప్పాడంటే నాయన ఒక శ్వేత అని ఒక ఏనుగుంది నా అనుజ్ఞతోటి నీకు ఇచ్చాధారి అంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్షమయ్యేలాంటి ఒక ఏనుగుని నీకు కానుకగా ఇస్తాను నువ్వు ఆ ఏనుగు నెక్కి ఏ రాజ్యానికి వెళితే ఆ రాజు నా యొక్క ప్రేరేపణతోటే తన కూతురు నుంచి నీకు వివాహం చేస్తాడు నీకు కప్పాలు చెల్లించి నీకు లోబడిపోతాడు అని వరణించాడు పరమిస్తే అతనికి బ్రహ్మాండమైన తెల్లని ఏనుగు నాలుగు దంతాలున్నది ఐరావతంలాగా కనపడే ఒక ఏనుగు శ్వేతరశ్మి అనే ఏనుగు మబ్బుల్లోంచి దిగి వచ్చేసింది దీనికోసం అది ఏనుగుని అధిరోహించి తిరిగేవాడు ఒక్కొక్క రాజ్యాన్ని జయించాడు ఎంతమందో రాజుల్ని జయించేశాడు అందరూ ఒప్పేసుకున్నారు ఎనభై వేల మంది రాజుల్ని జయించి ఎనభై వేల మంది రాజకన్యకల్ని వివాహం చేసుకున్నాడు ఇతను ఎనభై వేల మందితోటి ఏం చేశాడు ఎలా చేశాడు సంసారం వాళ్ళతో ఎలా జాగ్రత్త పెట్టాడు కొట్టు చావకుండా ఎలా చేశాడు అసలు ఎలా గుర్తున్నారు ముందు అవన్నీ అడగద్దు ఓకే అయితే ఏమైంది ఈ ఎనభై వేల మంది ధాలే హాయిగా చాలా సంతోషంగా చాలా గొప్పగా విశేషంగా జీవించాడు ఆయన అయితే ఒకసారి ఏమైందంటే ఈయన దాంతో ఒక జైత్రయాత్ర ముగించి నగరానికి వస్తుండగా నగరానికి బయట ఇంకా నగర ప్రవేశం చేస్తుండగా ఒక పక్షి చాలా పెద్దది అది ఏం చేసిందంటే ఏనుగుని తల ముక్కు పెట్టి గుచ్చేసింది అంటే మామూలుగా పైన పక్షులు ఆ తల మీద తన్నేస్తుంటాయి కొడుతూ ఉంటాయి అవునండి ఓ పక్షి దీనిని మా కుంభస్థలం మీద గుచ్చింది కూర్చేసేంటి గబగబా అంకుశంతో పక్షిని తోలాడు కానీ సరిగ్గా దానికి ఎక్కడ తగిలింది అంటే ఆ దెబ్బ ఆ ముక్కు దెబ్బ అమిత వేగంతో వచ్చింది పెద్ద గండభైరుండ పక్షి చాలా బరువైనది ఒక లాగా తగిలేసింది ఏనుగుకి తగిలేసి గుడ్లు తేలేసేసింది ఏనుగు పడిపోయింది కింద ఇక తిప్పుకోలే స్పృహలోకి రాల ఒక రకమైన మూలుగు కదలిక లేదు చాపచోట్లాగా పడిపోయి ఉంది ఈయన ఎంత ప్రయత్నం చేసినా ఏనుగుని స్వస్థత పరచలేపాడు భగవద్దత్తమైన ఏనుగు అది ఎందుకు పడిపోయిందో ఈయనక తెలియలేదు అక్కడి నుంచి వారా వీరా ఎంత మందినో పిలిచి అడిగాడు ఏం చెయ్యాలి ఇంకా ఊరు దాట్లా ఊళ్ళోపుల్కి వెళ్ళే అవకాశం లేదు ఊరు బయటే ఇది అంటే నగర ద్వారాలు బయటే జరిగింది అప్పుడు తాంత్రికులు కర్తాంత్రికులు వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిస్తే వాళ్ళు ఏమన్నారంటే మహాపతివ్రత హస్తస్పర్శ తగిలితేనే ఇది లేస్తుంది ఇది దైవికమైన ఏనుగు ఆ పక్షి కొట్టిన చోట దాని ప్రాణం తలకు దీని మీద తగిలింది పతివ్రత ఎవరైనా ఏనుగుని ముట్టుకుంటే ఈమె ఇది లేస్తుంది అంటే ఈయనంటే మనకేం కుదామా పతివ్రతలకి ఎనభై వేల మంది లేరు నా భార్యలు అలాగని భార్యల్ని రప్పించాడు ఎనభై వేల మంది రాజకుమార్తెలు అంటే ఎనభై వేల మంది మా రాణిలు రాణులంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు విడివిడిగా వచ్చి ఏనుగుని కావలచుకున్నారు కదలిక లేదు వాళ్ళు సిగ్గుబడ్డారు ఈయన తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని స్థితికి వచ్చేసాడు ఇంతమంది రాణిలో ఒకటి పతివ్రత లేదు ఈయన కర్మకి పాపం ఎవరు లేరు ఒక్క భార్య కూడా పతివ్రత కాదు సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది ఈ రత్నాధిపుడికి పాపం ప్రపంచానికి తెలిసిపోయింది చూడు ప్రపంచం తెలుసుకుంది ఇది వీళ్ళు పతివ్రతలు కాదు అని చాలా సిగ్గుపడ్డాడు ఆ సమయంలో హర్షగుప్తుడనే ఒక వ్యాపారస్తుడు ఈ నగరానికి వస్తున్నాడు వ్యాపారం కోసం ఆయన ఈ పరిస్థితిని తెలుసుకుని ఏమన్నాడంటే అయ్యా నా దగ్గర ఒక పని చేసి ఉందండి నాకు దాసురాలు నాకు సహాయంకరాలుగా వస్తుంది నేను ఎక్కడికైనా వెళ్తే ఆ పేరు శీలవతి మహాపతి వ్రత ఆమె ముట్టుకుంటుందండి మీ ఏనుగునంటే ఈయన అంటే ఎనభై వేల మంది మహారాణులు అయ్యారు ఇక శీలవతి ఏవతో వస్తుంది సరే రాని ఆయన అన్నాడు ఇక ఏం చేస్తారు ఏదో ఒక ప్రయత్నం చేయాలి ఆ శీలవతి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి నమస్కరించి ఈ శేతరశ్మిని ముట్టుకునే సరికాల్లో లేచింది ఏనుగు లేచి నిలబడింది మెల్లిగా తిప్పుకుంది రాణులు సిగ్గుబడి నగరంలోకి వెళ్ళిపోయారు ఈయన ఈ రత్నాదేపుడు డ్రామాని చాపచుట్టగా పడ్డాడు ఈవిడి కాళ్ళ మీద మా తల్లి నీ వల్లే నా ఏనుగు బతికింది అని చెప్పి తర్వాత ఏనుగును స్వచ్ఛత వరిచి నగరంలోకి తీసుకెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏం చేశాడంటే రత్నాథిప్పుడు ఈ శీలవతిని మంచి చేసుకుని ఏమన్నాడు అమ్మ మీ వంశానికి చెందిన వాళ్ళు ఎవరైనా మీ కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైనా చక్కటి పెళ్ళి ఉంటే చెప్పు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు దీనికి ఎనభై వేల మంది మీద విరక్తి పుట్టింది పతివ్రతల కోవ శీలవతి మహాపతివ్రత ఏనుగు చూపించింది కదా దానికి తార్కాణము ఆవిడ చెల్లెల్లో ఆవిడ ఆడబడిచి కూతురునో మేనమ్ కూతురునో చేసుకుంటే వాళ్ళ వంశంలో పోలికలే వస్తాయి వాళ్ళ వంశం అంతా పతివ్రతలుగా ఉంటారని భావించి అడిగేసరికి అడిగేసరికల్ శీలవతి ఏమందంటే అయ్యా మాది తామ్రలిప్తి నగరం అండి మా చెల్లెలు ఉంది పిల్ల పేరు రాజదత్త మీరు కావాలంటే మా చెల్లెల్ని వివాహం అడుతురు కానీ వివాహ యోగ్యమైన వయసులోనే ఉంది పిల్ల అని చెప్పింది ఈయన ఏం చేశాడు వెంటనే ఆ హర్షగుప్తుని ఈ శీలవతిని తన శ్వేతరశ్మే ఎక్కించుకుని ఏనుగు మీద కొంతమంది పరివారంతో ఆ తామ్రలిప్తి నగరానికి వెళ్ళాడు వెళ్ళి పిల్లని చూసి పెళ్లి కుదుర్చుకున్నాడు ముహూర్తాలు పెట్టేట కార్తార్తిక్కులు ఏమన్నారు అయ్యా ఇది సమయం కాదండి ఈ సమయంలో మీరు కనుక వివాహం చేసుకుంటే మీ భార్య అసతి అయ్యే అవకాశం ఉంది పతివ్రత కాకపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి కాగండి కొన్నాళ్ళు అంటే ఆయన నేను ఆగలేనన్నాడు నేను ఆగలేను వెంటనే చేసేసుకోవాలి పెళ్ళి అయిపోవాల్సిందే ఇప్పుడే ఈ ముహూర్తానికి కాకపోతే అసతవుతుందని అనుమానం అంటే అసలు ఆ పిల్లకి రెండో మనిషి కనపడకుండా చేస్తాను నేను పరాయి మగవాళ్ళు ఎవరైనా ప్రవేశిస్తే కదా ఆ పాతివ్రత్యం భంగమయ్యేది అసలు ఆ అవకాశం లేకుండా చేస్తా అని చెప్పి ఏం చేశాడు ఈ పిల్లని పెళ్లి చేసేసుకుని ఆ రాజదత్తని కారేణెక్కించుకుని తన ఇంటికి తీసుకొచ్చేసి తనకి తన ఉండే ఊరికి చాలా దూరంగా సముద్రంలో ఉన్న ఒక రత్నాల దీవిని ఈ అమ్మాయికి నివాసంగా చేశాడు అదొక దీవి వేసుకుని వెళ్తే కానీ మామూలు డింగి పడవలు అవి కుదరవు పెద్ద పెద్ద నౌకలే వెళ్తాయి అక్కడికి తను మాత్రమే వెళ్ళేలాగా ఏర్పరిచి ఆ అమ్మాయికి మంది సైనికుల్ని ఆడాలనే మంది పరివారాన్ని సేవకుల్ని ఏర్పడి అన్ని ఆడంగులే వేరే మగంగుల్ని లేకుండా చేసేసాడు ఇప్పుడు ఏంటంటే ప్రమాదం రాకుండా ప్లాన్ చేసుకున్నాడు ఇంత ప్లాన్ చేసుకునే చేసుకునే బదులు ఆగొచ్చు కదా కొన్ని రోజులు ఒక కళకి ఆగలేంత ఉంటుంది జయ పిచ్చిపాడుగా పిచ్చితో అలా చేసాడు పాప సరే ఏమైంది చక్కగా అన్ని ఏర్పరిచాడు ఆ అమ్మాయిని అక్కడ ఉంచాడు వారానికి ఒకసారి రెండుసార్లు తను వస్తూ ఉండేవాడు భార్య దగ్గరికి అయితే ఒకనాడు ఏమైంది ఓ రోజు రేపొద్దునే తెల్లవారుజామును వెళ్ళిపోవాలంటే అమ్మాయి ఆ తెల్లవారుజామున భర్తను వదిలిపెట్టా ఉండు ఉండు నాతోటి నాకు తని తీరలేదు నువ్వు అంటే అతను అప్పుడప్పుడు వస్తున్నాడు ఉండిపో ఉండిపో నేను ఒకదాన్ని ఉండలేకపోతున్నానని బాగా బతిమలాడు ఆయన ఏమన్నాడు ఎందుకు రేపు రాను మళ్ళీ ఒక్క రోజుకి వచ్చినప్పుడు ఈసారి నాలుగు రోజులు ఉంటా అని అక్కడ అవసరమైన పని ఉంది రాజకార్యం ఉందని ఆ పిల్లని వదిలిపెట్టి బయలుదేరాడు ఈ భర్త వెళ్ళిపోయాడు నౌకలో పడి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి ఆ గేటు బయట నిలబడి నా నౌకలకేసే చూస్తోంది ఇంతలో ఏమైంది ఈయన ఇటు వెళ్ళాడు అటువైపు నుంచి ఆ సముద్ర తీరు నుంచి ఒక కుర్రాడు నడిచొచ్చాడు అతను ఎవరా ఏమిటా అని అడిగింది అతను ఏంటంటే ఏదో ఒక ఊరు నుంచి బయలుదేరాడు పడవలో ఆ పడవ కాస్త బోల్తా పడింది ఇతను త అంటే నీళ్ళల్లో ఎట్లా కొట్లా మునిగి ఇక్కడికి చేరాడు చక్కటి వయసులో ఉన్న కుర్రాడు ఇప్పుడు కొద్దిగా పెద్దవాడు ఈ కుర్రాడు ఈ అమ్మాయికి అనురూపమైన వయసు ఉన్నవాడు దాంతో ఈ అమ్మాయి ఏం చేసింది రారా నాకు అతిథిగా అని చెప్పేసి లోపలి తీసుకెళ్తుంది రాణి గారు ఆవిడని కాదనే వాళ్ళు ఎవరక్కడ అంత ఆవిడిష్ట ప్రకారమే సాగుతుంది ఆవిడికి మంచి చెడు శుద్ధులు చెప్పే జనం ఎవరూ లేరు అక్కడ ఆ కుర్రాడిని తీసుకెళ్ళి చక్కగా వాడికి బట్టలు అవి మార్పించి స్నానం చేయించి బట్టలు మార్పించి శుభ్రంగా తాగడానికి తినడానికి అన్ని ఏర్పాటు చేసి మంచము పక్క ఒకడికి ఒక గది ఏర్పాటు చేసి అతనితో పాటు ఆ గదిలోకి వెళ్ళిపోయింది అమ్మాయి ఏకాంతం భర్త లేకపోవటం అక్కడ తన మాట కాదని వాళ్ళెవరూ లేకపోవటం తనకి అరుదుగా దొరికినటువంటి ఈ అవకాశంతో ఆ అమ్మాయి కాస్త అతనితో స్పెండ్ చేయటం అది ఒక్క ఒక్కరోజు గడిచింది రా ఈయన రత్నాధిపుడు వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి తన భార్యతోటి ఏకశయ్యాగతుడై ఉన్న ఈ కుర్రాన్ని చూసే సరికల్ మండిపోయింది అతనికి ఇదేమిటి ఎవరను కోరి కొట్టాడు వాడు ఏదో విషయం చెప్పుకున్నాడు ఆ పూట అంతా చాలా గిజాటుగా ఉండి ఏం చేశాడంటే వాడిని మళ్ళీ బోడెక్కిచ్చి పంపించేసాడు పంపించేసి ఇంక ఇక్కడ ఉంచడం ఎందుకు దీన్ని పాతివ్రత్యం ఎలాగో గంగపాలవనే అయిపోయింది చిచి అనుకున్నాడు అనుకుని ఆ కుర్రాడిని పంపేశాడు ఆ కుర్రాడు చూడు ఇక్కడికి వచ్చి ప్రాణాలు దక్కించుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఆ రాణి గారి చేయి దాచి పిలవంగానే ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు అబ్బాయి ఇది పనికిరాదమ్మా నేను చేయను అనలా వాడి బుద్ధి అలాంటిది వాడిని ఒక పడవ ఎక్కిచ్చి పంపిస్తే ఆ పడవలో ఉన్న ఆ భర్త సరంగ ఒక ఆయన ఉంటాడు కదా షిప్పు నడిపే ఆయన పెద్ద నావికుడు అతని భార్యతోటి కూడా స్నేహం చేసి తోటి చంపబడ్డాట్టు ఆ కుర్రాడు వాడికి మరణమే క్యారెక్టర్ క్యారెక్టరే ఇంకట్లా ఈతనేం చేశాడు ఈ రాజదత్తని ఇక్కడి నుంచి తీయించి తీసుకొచ్చేసి తన నగరానికి తెచ్చేసాడు తెచ్చాక అతనికి ఏమనిపించింది అంటే ఇదేమిటి నాకు ఈ కర్మ ఎనభై వేల మంది రాజకుమార్తెలు వీళ్ళైపోయారు పతివ్రతలు కాదని నలుగురు ముందు తెలిపింది నా బతుకు బయటపడింది ఇది కావాలని శీలపతి చెల్లెలని మహాపతివ్రతల కోవకు చెందిందని తీసుకొచ్చి ఇంత జాగ్రత్తగా ఎక్కడా కనపడకుండా దీంట్లో ఎలాగంటే రామచిలక ప్రాణం లోపల ఎక్కడో పెట్టి రామచిలకలో పెట్టినట్టుగా దాచిపెట్టినా కూడా దీని ప్రా పాతివ్రత్యం పాడైపోయింది ఎందుకు నాకు ఈ తపస్సు ఏమిటి నాకు ఈ ఇదేమిటి రాజ్యం ఏమిటి నేను రాజధానం ఏమిటి నాకు ఇదేం వద్దనిపించేసింది వద్దని అనుకున్నాడు సన్యాస పుచ్చుకోవాలి నేను తపస్సు చేసుకుంటాను నేను ఇంకా అసలు ఉండను వీళ్ళ దగ్గర అని అని చెప్పి తన రాజ్యాన్ని నాలుగు భాగాలు చేశాడు తన సంపదని శీలవతికి ఒక పెద్ద ముక్క ఇచ్చేసాడు రాణులకి కొంత ఇచ్చేసి ఆ రాజదత్త వదిలిపెట్టి బయలుదేరిపోయాడు శ్వేత రశ్మిని ఎక్కి బయలుదేరాడు ఆయన ఇట్లా నగర ద్వారం దాటగానే దాటేసరిగా ఈ శ్వేతరశ్మి డొంగుమని మాయమైపోయి ఒక బ్రహ్మాండమైన ఆకారంలో ఉన్న ఒక దివ్య పురుషుడు అక్కడ కనపడ్డాడు అందరు ఆశ్చర్యపోయారు ఏంటిది ఎవరు ఎక్కడ ఎక్కడ ఏమిటి అని ఆశ్చర్యపోయేసరిగా అతను ఏం చెప్పాడంటే మే నేను ఒక గంధర్వుడిని మేమిద్దరం అన్నదమ్ములం అయితే నా పేరు సోమప్రభు మా అన్నయ్య పేరు దేవప్రభు ఆయనకి రాజదత్త కాదు కానీ రాజనిక రాజశ్రీ అలాంటి పేరున్న ఒక భార్య ఉంది మహాప్రీతి మా అన్నయ్యకి తన భార్య అంటే ఆమెను వదిలిపెట్టేవాడు కాదు అయితే ఒకసారి మేము భగవత్ ప్రార్థన కోసం ఒక దేవళానికి వెళ్ళాం వెళ్ళి మేమంతా గంధర్వులం కదా ఒక చోట కూర్చున్నాం సంగీత సాధన చేసి ప్రభ దేవుడికి సంగీతాలాపన చేసి భగవత్ సేవ చేస్తారు ఆ సంగీత సాధన చేస్తూ ఉండగా రాజవతిట రాజవతి ఆమెకేసే చూస్తున్నట్ట సిద్ధుడు ఆ సంగీతానికి చూస్తుంటే సరికల్లా ఈ అసూయాపరుడైనటువంటి దేవప్రభు అనే మా అన్నయ్య ఏమిటి నా భార్యకే సదే అదే పనిగా చూస్తున్నావని చెప్పి కేకలేశాయి దాంతో సిద్ధుడి కొళ్ళు మండిపోయింది అవురవరా నీ భార్యకేసి చూడటం ఏమిట్రా నేను నీకు ఇంత ఈర్షి ఏమిటి ఇంత అసూయ ఏమిటి అబ్బాయి వెపిస్తే నీ భార్య సౌందర్యానికి నేను లోబడిపోయినట సంగీతం కోసం ఆమె చూస్తున్నాను నువ్వు ఇంత ఈర్చ్యాళ్ళు నీకు గంధర్వయోనిగా ఉండకూడదు నువ్వు ఇట్లా ఉండకూడదు ఎవరైనా నీ భార్య కేసు చూస్తేనే ఆమె పాతివ్రత్యం పోతుందని నీ దుర్బుద్ధి ఉంది చూడు ఈ బుద్ధి వల్ల నువ్వు మానవ జన్మ నెత్తు అన్నాడు అనే సరికల్లా ఇంతలో ఏమైంది పక్కనే కూర్చున్నాడు సోదరపు తమ్ముడు ఈయన చిన్న ఈ తెల్ల ఏనుగు బొమ్మ ఉంది అతని చేతిలో ఆటకి తెచ్చుకున్నాడు ఆ ఏనుగు బొమ్మ అయితే ఆ సిద్ధుడి కేసి విసిరు కొట్టాట మా అన్నయ్యని చెప్పిస్తావా విసిరు కొట్టేసరికల్లా ఆవురా అన్నకి తగ్గిన తమ్ముడు వీడు ఇంత పొగరు ఉంది నీ ఏ బొమ్మతోటైతే నన్ను కొట్టేవో అదే ఏనుగ్గా నువ్వు మారిపో భూలోకంలో పుట్టు నువ్వని చెప్పించాడు దాంతో ఈయన వీళ్ళు అడుగున్నారు మమ్మల్ని రక్షించమని అనే అనేసరికలు ఆయన ఏమన్నాడంటే ఈ మాత్సర్యానికి ఈ రకమైన అసూయాపరత్వానికి నీకు ఖచ్చితంగా శిక్ష పడవలసిందే భూలోకంలో పుట్టు ఎనభై వేల మందిని వివాహం చేసుకుంటావు కానీ జన సమూహంలో నీ పా భార్యలు పతివ్రతలు కాదనే విషయాన్ని నీకు తెలుసుకుంటావు ఏ భార్యను చూసుకుని నువ్వు ఇంత ఈశ్యాగ్రస్తుడివి అసూయాగ్రస్తుడివి అయ్యావో ఆ భార్య భార్య పరపురుషుడితో కలిసి ఉండగా కంటితో చూస్తావు నువ్వు అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు ఆ తర్వాత వచ్చిన నీకు వచ్చిన వైరాగ్యం వల్ల అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది నువ్వు ఎప్పుడు స్త్రీలని నువ్వు రక్షించకూడదు మగవాడు స్త్రీలని రక్షించడు స్త్రీయే స్త్రీని రక్షించుకోవాలి ఆమె సద్గుణ సంపన్నగా ఉండాలి అని నువ్వు చేసి నువ్వు జాగ్రత్త పడ్డం కాదు నేను సద్గుణగా సంపన్నగా ఉండాలని స్త్రీ భావించాలి ఒకవాడు కాచి కాపాడి మొదట తండ్రి తర్వాత భర్త ఆ తర్వాత కుమారులు స్త్రీని రక్షిస్తామని అనుకోవటం చాలా పొరపాటు నాకు రక్షణ నాకు నేను రక్ష అని వాళ్ళు భావిస్తేనే వాళ్ళ పాతివ్రత్యము వాళ్ళ సౌశీల్యము నిలబడుతుంది ఎవరైనా చూస్తేనే ఏదో అయిపోతుందని నువ్వు అనుకుంటే అది చాలా తప్పు అది చేయకూడదు ఇలాంటి గుణం కలిగి ఉన్న మానవుల యొక్క లక్షణం ఇది నేను రక్షించి కలిసి కాచి కాపాడతాను ఎవరు నా పెళ్ళం వైపు చూడకూడదు ఇలాంటి భావనలు మనుష్య భావనలు అదే వాళ్ళ నాశనానికి కారణం నువ్వు అలా మారిపోమని ఆయన శాపం వచ్చాడు శాపవసానం ఏం చెప్పాడంటే ఎప్పుడైతే నువ్వు భార్యతోటి భార్యని పరపురుషుడితోటి చూస్తావో ఎప్పుడు నీకు ఇది వద్దనిపిస్తుందో జీవితం ఆనాడు నీకు శాప విమోచనం అన్నాడు అని చేత నాకు శాప విమోచనమైంది నేను సోమప్రభువు ఈయన మా అన్నయ్య దేవప్రభువు అని చెప్పేసరికల్లా ఆయనకి మొత్తం జ్ఞాపకం వచ్చింది ఈ రాజ ఈయనకి రాజపుడికి జ్ఞాపకం వచ్చి ఓహో అయితే నా భార్య రాజదత్తే ఆనాటి రాజవతి వెంటనే తన భార్యని కూడా పిలిపించుకున్నాడు అతను ఎవరు శీలవతి చెలిని శీలవతి చెల్లి తన భార్య ఆవిడే కదా ముగ్గురు కలిసి గంధర్వులుగా మారిపోయి తమ లోకానికి వెళ్ళిపోయారు మొదట గంధర్వులుగా ఉన్న వీళ్ళు ఈ ఈర్ష్యాపరత్వము అసూయాపరత్వము తన భార్యను ఎవరూ చూడకూడదు అనే ఒక దిక్కుమాల గుణంతో మానవులుగా జన్మించవలసి వచ్చింది జన్మించి ఎలాంటి అవమానం పొందాడు అతను వీడి పైలా పతివ్రతలు కాదు వీడి భార్యలు అంటే ఎంత చిన్నతనం ఎనభై వేల మంది అది అదే ఎనభై వేల మంది మళ్ళీ మామూలు వాళ్ళు కాదు రాజకుమార్తెలు కావాలని చేసుకున్న శీలవతి చెల్లెలు కూడా శీలవతి కాలేదు చివరికి అలాంటి పరిస్థితిని ఈర్ష్యాపరత్వమే పరత్వమే అతనికి తీసుకొచ్చింది ఈ సందర్భంగా కథలో చెప్పబడేది ఏంటంటే స్త్రీని పురుషుడు రక్షిస్తున్నాడు అని అనుకోవటం భ్రమ స్త్రీకి రక్షణ ఆమె యొక్క సౌజన్యము సౌశీల్యమే కానీ మగవాడు ఆమెని ఇతరుల నుంచి కాపాడలేడు వాళ్ళకి వశం కాకూడదు ఇంకొకళ్ళని నా జీవితంలోకి రానివ్వకూడదని ఆ స్త్రీ అనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆమె పాతివ్రత్యాన్ని తప్పదు నువ్వు కాచి కాపాడి ఎక్కడైనా తీసుకెళ్ళి చీకటి గుహలో దాచేసినా అక్కడ కూడా ఏదో ఒకటి జరుగుతుంది పొరపాటు ఆమె అనుకోవాలి ఆ సందర్భంగా ఈ కథ చెప్తారు కథా సరిత్సాగరంలో కథే చాలా బాగుంది రమ్ గారు ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే జీ